కాకతీయులు శిల్పకళలో సుప్రసిద్ధులు కాకతీయుల పేరు చెప్పగానే గుర్తుకొచ్చేవి గొలుసుకట్టు చెరువులు శైవ దేవాలయాలు అయితే వాళ్ళు కట్టిన దేవాలయాలు చాలా వరకు ముస్లిం రాజుల చేతిలో ధ్వంసం చేయబడ్డాయి రామప్ప వై స్తంభాల దేవాలయాలు కాకతీయుల కట్టడాల్లో చాలా ఫేమస్ రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో యునెస్కో గుర్తింపు కూడా లభించింది కానీ చరిత్రలో నిలవాల్సిన ఒక కాకతీయ కట్టడం మాత్రం కనీస ఆదరణ లేక కనుమరుగవుతుంది దాని పేరే కోటగుల్లు గణపేశ్వరాలయం వరంగల్ నగరానికి అరవై రెండు కిలోమీటర్ల దూరంలో అలాగే రామప్ప దేవాలయానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపూర్ మండలంలో నిర్మించబడింది ఒక కోటలో ఇరవై రెండు చిన్న చిన్న గూడుల కలయికగా ఉండడం వలన ఈ గుళ్లకు కోటగుల్లు అనే పేరు వచ్చింది క్రీస్తు శకం పదకొండు వందల తొంభై తొమ్మిది పన్నెండు వందల అరవై మధ్యకాలంలో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన గణపతి దేవుడు శకం పన్నెండు వందల పదమూడులో ఈ కోటగుళ్లను నిర్మించాడు రామప్ప దేవాలయం నిర్మించిన కాకతీయ సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రారెడ్డి మూడో కుమారుడు గణపురం సామంతుడైన గణపతిరెడ్డి ఆధ్వర్యంలో ఇది నిర్మించబడింది దాదాపు ఈ ఆలయ శిల్పకళ రామప్ప ఆలయం లాగానే ఉంటుంది రామప్ప వెయ్యి స్తంభాల గుడులను ఒకేసారి చూసినట్లు కొన్ని నిర్మాణాలు కనిపిస్తాయి ప్రధాన ఆలయానికి దక్షిణ దిక్కున దాదాపు అరవై స్తంభాలు గల మండపం నిర్మించబడింది దీనిని స్తంభాల గుడి అని పిలుస్తారు ఇది వెయ్యి స్తంభాల గుడిని పోలి ఉంటుంది డుంగుసున్నం కరక్కాయ మిశ్రమంతో నిర్మించిన ఈ ఆలయం చుట్టూ కిన్నెర కింపురుష మందాకిని శిల్పాలు ఆలయ గోడల మీద జంతు జీవాలు రాతి స్తంభం చతురస్రం చతురస్ర వృత్తాకార శిల్పాలున్నాయి ఈ మండపంలో ప్రతిరోజు ఒక నర్తకి పదహారు మంది వాయిద్య కళాకారులచే నాట్య ప్రదర్శనలు జరిగేవని చరిత్ర చెబుతుంది అలాగే ఈ కట్టడానికి వాడిన కొన్ని పనిముట్లను కాకతీయులు ఆలయంపై చెక్కారు వీటి ద్వారా కాకతీయుల టెక్నాలజీ మనకు అర్థమవుతుంది కానీ ఇప్పుడు ఆ కట్టడాలన్నీ శిథిలావస్థ స్థితిలో ఉన్నాయి క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై మూడులో ప్రతాపరుద్రుడు మరణించిన తరువాత ఈ కోట గుల్ల సముదాయంపై అనేక దాడులు జరిగాయి క్రీస్తు శకం పదిహేనవ శతాబ్దం చివరిలోనూ పదహారవ శతాబ్దం ప్రారంభ కాలంలోనూ కులీ కుతుబ్ ఉల్ముల్క్ అనే మహమ్మదీయ రాజు చేతిలో ఆలయం ఘోరంగా ధ్వంసమైంది పద్నాలుగవ శతాబ్దం నుండి పదహారవ శతాబ్దం మధ్యకాలంలో ఢిల్లీ మహమ్మదీయుల సైన్యం కాకతీయ రాజ్యంపై చేసిన దాడిలో కాకతీయ సంపదను కొల్లగొట్టి గణపేశ్వరాలయాన్ని నాశనం చేసి గణప సముద్రానికి గండి కొట్టి కాకతీయ రాజ్యానికి కోలుకోలేని దెబ్బ కొట్టారు ఆ సమయంలో మహమ్మదీయుల సైన్యం కంటపడకుండా కొన్ని విగ్రహాలను మట్టిలో పూడ్చిపెట్టారు కాకతీయులు అవే కొన్ని తవ్వకాలలో బయటపడుతున్నాయి ఇప్పుడు శిథిలమై బయటపడిన నంది నర్తకులు సంగీత విద్వాంసులు మరియు ఆలయ పైకప్పులు చెక్కబడిన గోడలు బేస్ రిలీఫ్లు మొదలైన శిల్పాల అవశేషాలు సందర్శకుల కోసం ప్రదర్శనలో ఉంచబడ్డాయి ఇటీవల కాలంలో రెండు వేల పదకొండులో పురావస్తు పరిశోధకులు అక్కడ పడిపోయిన కొన్ని దేవాలయాలను మళ్లీ పునర్నిర్మించారు చరిత్ర గొప్పగా ఉన్న ఈ ఆలయం కనీస ఆదరణకు నోచుకోపోవడం బాధాకరం మా వంటివి టీం ఈ ఆలయాన్ని సందర్శించినప్పుడు అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు ఈ ఆలయానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న రామప్ప దేవాలయానికి లభించిన దాంట్లో కొంతైనా ఆదరణ లభించాలని కోరుకుందాం రామప్పాలయానికి వెళ్ళినవారు తప్పకుండా ఈ కోటగుళ్లను కూడా సందర్శించండి